తేదీ ప్రతి సంవత్సరం 500 కోట్ల రూపాయలు ప్రతి కార్పొరేషన్ కిచ్చి ఎస్టీలను ఆదుకునే విధంగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. అదే విధంగా 10వ డిక్లరేషన్ 5 కొత్త ఐటిడిఏలు 9 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను నిర్మించే విధంగా ఏర్పాటు చేసే విధంగా కాంగ్రెస్ నిర్ణయం తీసుకున్నది. మైదాన ప్రాంతాల ఎస్టీల కోసం నల్లగొండ, మహబూబాబాద్, ఖమ్మం, నిజామాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలలో 5 ఐటీడీఏ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. 9 ఆసుపత్రుల నిర్మాణం చేయడం జరుగుతుంది. 11వ డిక్లరేషన్ విద్యా జ్యోతుల పథకం, ఎస్సీ ఎస్టీ విద్యార్థులు 10వ తరగతి పాస్ అయితే 10,000 రూపాయల నగదు, గ్రాడ్యుయేట్ పూర్తి చేస్తే 25,000 రూపాయల నగదు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తే 1,00,000 రూపాయల నగదు అందజేత. ఎంఫిల్ పిహెచ్డి చేసిన ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు 5,00,000 రూపాయలు నగదు బహుమతి ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ ఇవాళ నిర్ణయం తీసుకున్నది. 12వ డిక్లరేషన్ రెసిడెన్షియల్ స్కూల్స్, హాస్టల్స్ మరియు విదేశాలలో విద్య, దీనికి సంబంధించి ప్రతి మండలంలో ఒక గురుకుల పాఠశాలను ఏర్పాటు చేసే బాధ్యత, ఎస్సీ ఎస్టీ రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటు చేసే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుంది. ఫీజు రీఎంబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టి అందరికీ విద్యను అందించి గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ చదివే ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు హాస్టల్ సదుపాయం కల్పించడం జరుగుతుంది. ఇదే కాదు, విదేశీ యూనివర్సిటీలలో ప్రవేశం పొందిన ప్రతి ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు ఆర్థిక సహాయాన్ని అందించే విధంగా ఈ 12 డిక్లరేషన్లను ఈరోజు చేవెళ్ల గడ్డ మీద మల్లికార్జున్ ఖర్గే గారి నేతృత్వంలో ఈ తెలంగాణలో ఉన్న దళితులకు, గిరిజనులకు,